మొదటి నుంచి ఇట్లే ఉండదు. కాలేజ్ డేస్ లో కూడా మీ పొలిటికల్ గా కూడా అఫిలియేషన్ ఇల్ల విద్యార్థి సంఘాలు అది ఉండదు కదా. ఎలక్షన్ మ్యాక్సిమం గ్యాంగ్స్ ఉన్నాయి అంతే విజయవాడ ఉన్నప్పుడు. అంతేగాని పొలిటికల్ ఎఫిలియేషన్ ఒక ఐడియాలజీ బిలీవ్ చేయటం అనేది నా లైఫ్లో చేయలేదు. ఇప్పుడు విజయవాడలో మీరు చదువుకునేటప్పుడు క్యాస్ట్ యాంగిల్ ఉండేదా? నేను ఉన్నప్పుడు ఎప్పుడు కాస్ట్ అనేది వినలేదు. క్యాస్ట్ వైజ్ గా గ్యాంగ్ ఉండేది కదా, కమ్మ గ్యాంగ్, రెడ్డి గ్యాంగ్. నేను వినలా సిద్ధార్థ స్టూడెంట్స్ గా నేను ఉన్నప్పుడు సిద్ధార్థ కాలేజ్లో ఇప్పుడు కూడా నేను కాస్ట్ అనే మాట వినలే అసలు. మ్యాక్సిమం ఏంటి హాస్టల్లో గ్యాంగ్ ఉంటారు, డే స్కాలర్స్లో ఒకటి ఉంటారు, లేకపోతే రీజనల్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ రీజనల్ ఆస్పెక్ట్ అనేది ఉండేది కానీ కాస్ట్ అనే మాట నేను ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు అది? అంటే ఇప్పుడు టైం ఎక్కువ ఉంది ఐ థింక్ మేబీ, అంటే మేబీ దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు మీకు యాంప్లిఫై అవుతుంది మీడియా మౌలాన, టీవీ సోషల్ మీడియా మౌలాన యాంప్లిఫై అవుతుంది. ఆ టైంలో ఏమీ లేవు కాబట్టి అందుకే నా దగ్గర రాలేదా, అది కూడా కారణం అవ్వచ్చు. కానీ ఇప్పుడు మీరు గ్యాంగ్స్ చూసినా కూడా వంగవీటి రాధా దగ్గర ఆయన కాపు నెహ్రూ గాంధీ ఆయనకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, వాళ్ళేమో కమ్ముళ్ళు. అక్కడ మీకు అర్థమైపోయింది కదా.